అరే తంబాక్ నువ్వు ఆగమంటే నేనెందుకు అవుతాను రా, చేతనైతే పట్టుకో. శ్రీదేవి ఆగవే, నీతో మన్ను అయ్యా. ఓరా లబ్జికే, నువ్వు ఆగమంటే ఆగడానికి నేనేమన్నా నీ పక్కింటి పారిజాతాన్ని ఏంట్రా? ఏందన్నా పారిజాతాన్ని కూడా పడేసినవా? ఏం చూస్తున్నావు? ఎత్తుకువే పురమణి. ఉల్టా చూస్తుండు ఉల్టా. ఏందన్న వాడు అటు చూస్తాడు? ఆ ఆడిపిల్లని పట్టేస్తే నువ్వు చూస్తావు, రా ఆడుకున్నాడు. ఇదేం జీవితం రా, దీని ఆగవేనాలను ఆగరానాలను కూడా సమయం అయితే లేదురా అన్నా. ఆడదా నెలకల 5 నిమిషాలు పరిగెత్తు దొరుకుతుంది, అదే మొగాడైతే 10 నిమిషాలు దొరుకుతాడు. కానీ ఈడి గోడలన్నా గంట నుంచి కుక్కలాగా పరిగెడుతున్న దొరకట్లేదు. వదిలేద్దామన్నా. ఎవడనుకుంటున్నారా తంబాక్ తంబాక్ సీన్ గాడు? ఈ తంబాక్ సీన్ గాడు మీద కంప్లైంట్ ఇచ్చి పట్టేవా చాలి, నన్ను జైల్లో పెట్టిస్తుంది ఆరా, దీని సంగతి చెప్తానుండు. ఎన్ని ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డాయో నాకు తెలుసురా, అందుకే రండి మీద కంప్లైంట్ ఇచ్చింది. పక్క పంటనే ఉండే కదా రాది, ఎటు పోయింది మగాడైతే పట్టుకొచ్చుద్దాం. తిరుగుండని మొగొండని ప్రూవ్ చేయాలరా, తల్లి ఎడబోతుంది. ఎక్కడున్నావే? నువ్వు ఇచ్చిన కంప్లైంట్ వల్ల తను పాయకాన్ని పోయినా కడుక్కొని మా అన్న జైల్లో 200 పాయకాలు కడిగాడే. నమస్తే, మంచి కూర్రా చెప్పినావరా? నేను పాయకాన కడుక్కోలేను, ముచ్చట మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్పురా. అరే గవి మర్చిన వేందిరో గా గురిసేలా నేను దూరినా, గిన్ పిల్లనికి నాకు లింక్ ఉన్నది, మా ఇద్దరికి పుట్టిన బిడ్డకు ముడ్డి కడిగినా గవని చెప్పబోతున్నారు. అయ్యా జర పట్టుకుంటాను చంపురా అంటే నా పర్వేదీయానికి తులాయించురారా మీరు? మీరు ఇటు ఓర్రి బే, మీరు ఇటు ఓర్రి గా కూరవానికి పట్టుకోవాలి, సంపుడు చంపాలి. ఇదేదో యాక్సిడెంట్ కేసులు ఎక్కున్నది బే. అవునా? చెరు నడు లేకుంటే కాలిపిలి పోలీసుల చిత్రం మనం మీరుకుంటాం లేని పోని లొల్లి. ఏంటండి మా అయ్యగారు గుండె ట్రాన్స్ఫార్మర్ చేయించుకొని దిగ్విజయంగా తిరిగి వస్తుంటే గమ్మునమంటారు? ట్రాన్స్ఫార్మర్ కాదురా, ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో ఒకటి. ఆగండి ఆగండి, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఈ పిఏగా దిష్టి అందరూ దిష్టి బొమ్మలో ఉంటుంది. దిష్టి ఒకటి వచ్చే శాముండి, నీ మొగుడి ప్రాణానికి ఏమీ దిగులు లేదు, ఇంకా 100 సంవత్సరాలు బతుకుతా. తిప్పింది దాలి కాపో, డబ్బులు వై తిప్పుకో. ఈ గుండెకాయ ఏమిరా? ఏమైనా ఒరిజినల్ ఒరిజినలే, పెట్టేది పెట్టేది, ఇదేదో కదులుతాంది ఒలుగుతాంది. అబ్బా ఇప్పుడే పెట్టిన గుండె కదా సార్, అప్పుడప్పుడు నొప్పి వస్తుందని డాక్టర్ చెప్పాడు. అప్పుడప్పుడు నొప్పి వస్తుందని కదా గుండె మార్పించుకుంది, మళ్ళా నొప్పి రావడం ఏంది? మీరు ఊరికి టెన్షన్ పెట్టుకుని, మీరు పెట్టిన మగ్గు కూడా కాదు, మగ గుండె కాదా? కొంప తీసి ఆడగుండె పెట్టినారా ఏమి? ఆడగుండె కూడా కాదు, మగ గుండెగాక ఆడగుండెగాక మరి ఆ గుండె పెట్టారా?
థ్యాంక్స్ బాసు, బైకులు పెట్రోల్తోనే కాదు మంచితనంతో కూడా నడుస్తాయని అని నిరూపిస్తున్నావు. ఎవరికి కావాలరా నీ థ్యాంక్స్? పక్క పక్కనే అంటూ నా నడు విరిగేలాగా 10 కిలోమీటర్లు తోయించావు కదరా. ఎక్కడుందరా బంకు? ఇంకొంచెం తోస్తే వచ్చేస్తాం. వాడికి కావాల్సింది బంకు కాదు, మనలాంటి అమాయకులు. అర్థం కాలేదు భయ్యా, అది బైక్ కాదు, బైక్ లాంటిది. దాని వాడు పెట్రోల్తో కాదు, పక్కవాడు చెమటతో నడుపుతాడు. నా గురించి అంత కరెక్టే చెప్తున్నావు? జ్యోతిషుడు అభయ్యా, జూబ్లీహిల్ సెంటర్లో ఆయనలాగా బలైపోయిన ఒక అమాయకుడు. చిచ్చి, మంచితనాన్ని మానభంగం చేయడానికి నీకు మనసు అలా వచ్చిందిరా? ఏ మనిషి నువ్వేంటి? విలన్ బార్ నుంచి హీరోయిన్ రక్షించినట్టు అలా కటింగ్ ఇస్తున్నావు? యా మేడం, 5 మినిట్స్ మేడం, వచ్చేస్తున్నాను మేడం. మీ గార్జియస్ ఫేస్ మ్యాచ్ అయ్యే డెలిషియస్ పిజ్జా రెడీ. తీసుకోండి. థ్యాంక్ యూ మై బాయ్. నేను మీ బాయ్ని కాదండి, డెలివరీ బాయ్. డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతా. పిజ్జా ఎప్పుడు చేతిలో పడింది? గంట వినిపించలేదా? గంట కొట్టక ముందు వస్తే ఇన్ టైం, కొట్టేటప్పుడు వస్తే ఆన్ టైం, కొట్టేసాక వస్తే అవుట్ ఆఫ్ టైం. బాయ్ మ్యామ్. మ్యామ్ 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 ప్లీజ్ మ్యామ్ మ్యామ్. నారాయణ మనిషికి 6 సెన్స్ లేకపోయినా టైం సెన్స్ ఉండాలిరా. అది ఉంది కాబట్టే అక్కడ ఉండాల్సి నేను ఇక్కడ దాకా వచ్చాను. మాకు టైం సెన్స్ లేకపోవడం కాదు, నీకే కామన్ సెన్స్ లేదు. లేట్ అవుతే పిజ్జా ఫ్రీ అని ఎదవా ఫ్రోట్ ఇచ్చి మాకు డొక్కు బైక్లు ఇచ్చి టార్చర్ పెడుతున్నావు. అయినా ఉద్యోగం లేక ఆకలి రాజ్యంలో కమలాసల రోడ్లు పట్టు తిరుగుతున్న నిన్ను పిలిచి పిజ్జా పెట్టి ఉద్యోగం ఇచ్చాను రా, అప్పుడే మర్చిపోయావా? హలో మాస్టర్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇక్కడ. ఏదో జాబ్ దొరక్క పాకెట్ మనీ కోసం ఇన్నాళ్ళు నేను భరించాను, లేదంటేనా ఎప్పుడు రిజైన్ చేసేవాడిని. నువ్వు రిజైన్ చేయటం ఏంటరా? నేనే నేను పీకేస్తున్నాను. ఏంటి? గెట్ అవుట్! ఏం చెప్పినా నీ మంచిగా కదరా, ఇప్పుడు జాబ్ మాల్సి అడిగి పోతారా? మా నాన్న గొడవ అయితేనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్ గా బతుకుతున్నాను. అలాంటి తీయడంటే పడతానా? ఐఎమ్ ఎ ఫ్రీ బర్డ్. అరే బాబా బాబా, మనిషికి పెట్టులతో పురుగులతో పోల్చుకుంటే ఆత్మ సంతృప్తి కలుగుతుందేమని ఆకలి తీరదు. అయినా బాబాయ్ గారు అన్నది తప్పే లేదురా. తగిలిందా? అవునరా, చచ్చాన్రా బాబు.